హాయ్ అండి, బాగున్నారా? హైదరాబాద్ వచ్చామని చెప్పాం కదా, ఈరోజు హైదరాబాద్ అత్తమ్మ గారి చేతి బిర్యానీ అయితే మీకు చూపించాలనిపించింది. మా హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్, మా రేవతి అత్తమ్మ గారి చేతి బిర్యానీ అంత ఫేమస్ అంట. మా హస్బెండ్ అస్తమాను చెప్తూ ఉంటారు. అయితే పెద్దమ్మ బిర్యానీ చేయి పెద్దమ్మ తినాలని ఉంది అనేసి ముందు రోజు నైటే చెప్పేశారండి. ఇంకా అయితే అత్తమ్మ గారు అయితే బిర్యానీ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను మీకోసం అయితే వీడియో తీస్తున్నాను. ముందుగా 15 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం తీసుకోవాలండి. అందులోకి ఉల్లు, ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆడిపెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో చిన్న ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని వేపుకోవాలండి. ఈలోపు ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అందులోకి క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. ఈలోపు మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఆయనకి ఇష్టమైన బిర్యానీ అనుకుని ఒక చెయ్యి వేయాలనుకుని అలా అలా కదిపేసి, సరే నేను బయటికి వెళ్ళొస్తాను, మీరిద్దరు బిర్యానీ చేస్తూ ఉండండి అని అయితే వెళ్ళిపోయారు. చాలా రోజులు అయిపోయింది కదా వచ్చి. ఇంకా అత్తమ్మ గారితో మాట్లాడితే ఆవిడ బుర్ర అయితే తినేసాను నేను. పాపం ఇంకా నవ్వుకుంటున్నారు నా మాటలకి, ఏమనాలో తెలియక. అలాగే మీలో ఎంతమందికి ధనియా బిర్యానీ తెలుసో అనేది కమెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఇంత ఫేమస్గా వంటలు చేసే అత్తగారులు ఉన్నారా? ఉంటే నాకైతే కమెంట్ అయితే చెయ్యండి. మన మాటల మధ్యలో ఈ ఉల్లిపాయలు, బంగాళాదుంప ముక్కలు అన్నీ వేగిపోయాయి. అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుని బాగా వేపుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ వేపుకోవాలి. అలాగే వేరొక పొయ్యి మీద ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అంటారు కదా బిర్యానీకి, అలాగే ఇది ధనియా బిర్యానీ కాబట్టి ఇందులో కొన్ని ధనియాలు అయితే వేసి బాగా మరగనిచ్చారు. బిర్యానీ స్టార్ట్ చేసినప్పుడు ఇవి కూడా పొయ్యి మీద పెట్టేశారు. దీనికి ప్యారలల్గా ఇవి కూడా ఉడుకుతూ ఉన్నాయి. తర్వాత వీటిని అలా వంపేస్తారేమో, ధనియాల కింద ఉంటే బిర్యానీ బాగుంటుందా అనేసి అనుకున్నాను. కాకపోతే అత్తమ్మ గారు అలా వేయలేదు. ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో వాటర్ అయితే వేసేసి ధనియాలన్నీ స్ట్రైనర్లోకి వచ్చేసాయి. తర్వాత కదిపేసి మూత అయితే పెట్టేశారు. నేను అత్తమ్మ గారిని ఎక్కడ వీడియో తీసేస్తానని, నన్ను మాత్రం వీడియో తీగతల్లో అనేసారు. సరే అత్తమ్మ గారు, నేను బిర్యానీని తీస్తానని చెప్పాను, మిమ్మల్ని ఫేమస్ చేస్తాను ఈ బిర్యానీతో అని కూడా చెప్పాను. మీరు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వాలి. అయితే స్ట్రైనర్తో స్ట్రైన్ చేసిన తర్వాత ఒక కలిపి కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నామండి. బిర్యానీ చూస్తే కలర్ఫుల్గా చాలా బాగుంది. తిందామంటే ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసింది, ఫ్రైడే కాబట్టి నేనైతే తినను. ఇందులో కర్రీ లేకుండా తినేయచ్చు, కాకపోతే కాంబినేషన్ ఉల్లి చట్నీ ఉంటే బాగుంటుంది అనేసి ఉల్లి చట్నీ కూడా చేశారు. ఆ మూత తీసి చూసేసరికి ఇంకా వాటర్ ఉన్నాయి, ఇంకా మగ్గాలని మూత పెట్టేసాము. తర్వాత మళ్ళీ మూత తీసేసరికి బిర్యానీ అయితే చక్కగా మగ్గిపోయింది. ఒక స్పూన్ ఉంటే బాగుంది టేస్ట్ చేయాలనిపించింది, కాకపోతే తినను కాబట్టి మా హస్బెండ్ అడిగి టేస్ట్ ఎలా ఉందో అడిగిదాంలే అని గబగబా ప్లేట్లో పెట్టేసాను. ఈలోపు ఆయన వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా బిర్యానీ అయితే లాగించేసి ఒక లైక్ అయితే ఇచ్చేసారు.